బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం హౌస్ లో 13 మంది ఉన్నారు. వీరిలో ఈ వారం 8 మంది నామినేషన్ లో ఉన్నారు. మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళనున్నారు. అయితే ఎక్కువ శాతం పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హౌస్లో పెద్దగా యాక్టివ్గా లేని క్యాండిడేట్ అతను ఒక్కడే. మిగతా వాళ్ళు ఏదోలా కంటెంట్ ఇస్తున్నారు, కానీ పృథ్వీ పెద్దగా కనబడటం లేదు. దాంతో ఈ వారం అతను హౌస్ నుంచి బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా మరికొంతమంది హౌస్లోకి పంపించనున్నారని తెలుస్తుంది. ఈసారి హౌస్లోకి మరో హాట్ బ్యూటీ ఎంటర్ అవుతుందని తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు, సీరియల్స్లో నటిస్తూ సినిమా హీరోయిన్స్ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ జ్యోతి రాయ్. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయింది ఈ అమ్మడు. ఈ సీరియల్లో కథానాయకుడి తల్లి పాత్రలో నటించి మెప్పించింది. సీరియల్లో పద్ధతిగా ఉండే ఈ అమ్మడు బయట మాత్రం యమ హాట్ గురువు. జ్యోతిరాయ్ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పలు సీరియల్స్ చేసింది. ఇక ఇప్పుడు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇస్తుంది. త్వరలో ఆమె నటించిన సినిమా అప్డేట్స్ రానున్నాయి. సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతుంది ఈ అందాల బ్యూటీ. అందాలు హారబోసు కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది జ్యోతి. అంతేకాదు, ప్రస్తుతం ఓ యంగ్ డైరెక్టర్ను రెండో పెళ్లి చేసుకొని జీవనం కొనసాగిస్తోంది. ఇక ఇప్పుడు ఈ హాట్ బ్యూటీని బిగ్ బాస్ హౌస్లోకి పంపనున్నారని తెలుస్తోంది. జ్యోతి రాయ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్కు మరింత గ్లామర్ రానుంది. ఈ బ్యూటీ ఎంట్రీపై త్వరలో క్లారిటీ రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.